एपी मरियु तेलंगाणालो नंबर वन कोचिंग सेंटर हरीश दि बेस्ट एकेडमी डिजिटल बोर्ड पै अंदिस्तुंदी स्टैंडर्ड ऑनलाइन क्लासेस हरीश एकेडमी पदव वार्षिकोत्सव संदर्भंगा अन्नी ऑनलाइन कोर्सुल पै अंदिस्तुंदी भारी डिस्काउंट ई ऑफर सितंबर 5 नुंडी सितंबर 10 वरकु मात्रमे त्वरपडंडी मरी वेंटने गूगल प्ले स्टोर नुंडी हरीश दि बेस्ट एकेडमी ऐप नु डाउनलोड चेसुकोंडी हरीश दि बेस्ट एकेडमी फोन 834-111-6915। डियर स्टूडेंट्स, ई रोज मनम प्राचीन भारत देश चरित्रलो भागंगा अध्ययनं चेस्तुन्नटुवंटि अंशं एमिटंटे संगम युगम సంగం యుగం అనేటటువంటి లెసన్ గురించి చదువుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా మనం అధ్యయనం చేయబోయేటటువంటి విషయం ఏంటంటే ఈ సంగం యుగం అనేటటువంటిది దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతంలో వెలసిల్లింది అనేది ఒకటి చదువుతాం. రెండో విషయం ఏంటంటే భారతదేశంలో ఈ సంగం యుగం కాలాన్ని ఏమని పిలుస్తారంటే తమిళ ప్రాచీన రాజ్యాలు అనే పేరుతో పిలుస్తారనే విషయాన్ని చదువుతాం. తమిళ ప్రాచీన రాజ్యాలైనటువంటి ఈ సంగం యుగం కాలం నాటి విశేషాలని మనం ఈరోజు చదువుకోగలుగుతున్నాం అంటే దానికి ఆధారమైనటువంటి గ్రంథాలు కానీ లేకపోతే శాసనాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథాలు కానీ శాసనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని గురించి మనం చదువుతాం. అదేవిధంగా దీన్ని రెండు కోణాల్లో చదువుకోవాలి. ఏంటంటే సంగం యుగంలో రాజ్యాలు ఏంది, ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి చక్రవర్తులు ఎవరు, వాళ్ళ రాజధానులు ఏంది, వాళ్ళ గొప్పతనాన్ని ఈరోజు చరిత్రలో ఎంత ఏ విషయంగా మనం ప్రశంసిస్తున్నామనే విషయాలను చదువుకోవటంతో పాటు ఈ తమిళ రాజ్యాలలో ఉన్నటువంటి కవి పండితులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలని సంగం సమావేశాలనే పేరుతో పిలిచేవాళ్ళనే విషయాన్ని మనం ఎలాగూ ఇప్పుడు చదువుకుంటాం. అయితే దీనికంటే ముందు విద్యార్థులకి ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యూట్యూబ్లో హరీష్ అకాడమీ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ క్లాసులన్నీ కూడా కేవలము ఒక 15 నిమిషాలు 20 నిమిషాల కాల వ్యవధిలో మాత్రమే ఆయా టాపిక్ల గురించి మీకు కనీస అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో తయారు చేయడం జరిగిందన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. ఈ టాపిక్లకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం కావాలనుకున్నటువంటి వాళ్ళు హరీష్ అకాడమీ ఆన్లైన్ ఛానల్ గురించి మా యాజమాన్యాన్ని సంప్రదించగలరు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయేటటువంటి వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 విద్యార్థులకి ఆ హిస్టరీని అంటే తెలంగాణ హిస్టరీని ఆ మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీని అదేవిధంగా భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసుల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్వహించడం జరుగుతుంది. ఇవి కావాలనుకున్నటువంటి విద్యార్థులు ఈ మా యాజమాన్యాన్ని సంప్రదించగలరు. అర్థమైందండి, ఇది విషయం. ఇక మనం టాపిక్లోకి వద్దాం. సంగం యుగం, సంగమ యుగం అంటే ఏంటంటే ప్రాచీన తమిళ రాజ్యాలు అనేవి మన భారతదేశంలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం మధ్యకాలంలో వర్ధిల్లినాయి. ఓకేనా నాన్న? ఇందులో పెద్దవో బ్రహ్మరాష్ట్రం ఏం లేదు. సంగం యుగం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం మధ్యకాలంలో మన దక్షిణ భారతదేశంలో ఒక 3 రాజ్యాలు దుమ్ము లేపినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన వ్యవహారిక భాషలో చెప్పుకోవాలంటే దుమ్ము లేపినాయి. ఎంత పేరు ప్రతిష్టలు పొందినాయి అంటే టోటల్ ఉత్తర భారతదేశం వాళ్ళని కూడా ఒకవైపు వీళ్ళ రాజ్యాల వైపు చూసేలా చేశాయి. అంతేకాదు ప్రపంచ దేశాలు కూడా ఎక్కడో భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 3 రాజ్యాలు ఉన్నాయంట నాన్న, బో వాటి గురించి ఏం చెప్తావురా బాబు అన్నంత విధంగా ఆ నోట ఈ నోట విని చరిత్రే పులకించిపోయేలా చేశారు ఈ తమిళ రాజ్యాలు. ఈ తమిళ రాజ్యాలను ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 రాజ్యాలు అర్థమైందండి, సంగం యుగంలో ఉన్న రాజ్యాలు మొత్తం కూడా 3 రాజ్యాలు నాన్న. ఈ 3 రాజ్యాలు తమిళం ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక చూడండి, చోళ తమిళనాడు ఏరియానే,
పాండ్య మధురై అని మీ అందరికీ తెలుసు. మదయ్యేది మధురై మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ గురించి మనం వింటుంటాం. అంటే వాళ్ళు నెక్స్ట్ కేరళతో పాటు కొద్దిగా తమిళనాడు ప్రాంతం, కేరళ కూడా యాడ్ అవుతుంది తమిళనాడు ప్రాంతం. అంటే ఎక్కువ వైశాల్యం తమిళ ప్రాంతంలో ఉండటం వలన వీటిని చిన్న ఒక వర్డ్లో చెప్పాలంటే సంగం రాజ్యాలని ప్రాచీన తమిళ రాజ్యాలనే పేరుతో పిలుస్తారు. సంగం రాజ్యాలని ఏమని పిలుస్తారు? తమిళ రాజ్యాలనే పేరుతో పిలుస్తారు. తమిళ రాజ్యాలు, ఈ తమిళ రాజ్యాలు మరి ఏ రాజ్యాలు ఉన్నాయి అనే విషయంతో పాటు ఈరోజు మనం సంగం యుగం గురించి సమగ్రంగా చదువుకోగలుగుతున్నామంటే మొట్టమొదటిసారిగా సంగం యుగం గురించి తెలియజేసినటువంటి శాసనం ఏమన్నా ఉన్నదా అంటే ద గ్రేట్ అశోక, మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత ఒక శాసనం వేపించాడు. దాన్ని మనందరికీ తెలుసు 13వ శిలాశాసనం అనే పేరుతో పిలుస్తారు. అశోక వేయించినటువంటి, ఓకేనండి, అశోకుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం తమిళ ప్రాచీన రాజ్యాల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇది ఇక ఈ రెండు బిట్లు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన తమిళ రాజ్యాలను ఏమంటారు? సంగం యుగ రాజ్యాలనే పేరుతో పిలుస్తారన్న విషయం పక్కన పెట్టండి. తమిళ ప్రాచీన రాజ్యాల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నటువంటి శాసనం ఏదన్నా ఉందా అంటే 13వ శిలాశాసనం అనేది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దిగేటటువంటి బిట్ అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి ఈ తమిళ రాజ్యాలు ఎన్ని ఉన్నాయి అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 3 రాజ్యాలు ఉన్నాయి. మరి ఆ 3 రాజ్యాలు ఏంటయ్యా అంటే 1 చోళ రాజ్యం, 2 పాండ్య రాజ్యం, ఓకేనా, పాండ్య రాజ్యం, 3 ఏందయ్యా అంటే చేర రాజ్యం అనేటటువంటి రాజ్యాలు. చోళ, చేర, పాండ్య, ఓకేనా, చోళ, చేర, పాండ్య అనేటటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఈ 3 రాజ్యాలు కూడా రాజకీయ ఆధిపత్యం కోసం ఒక రాజ్యానికి ఒక రాజ్యం ఇన్స్టాల్మెంట్లో తన్నుకునేవి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. వాళ్ళ ఆధిపత్యం కోసం ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి పడదు, మళ్ళీ మళ్ళీ అన్ని తమిళ ప్రాంతంలోనే ఉన్నాయి దాదాపు, కానీ ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి అసలు పడదు, ఇన్స్టాల్మెంట్లో తన్నుకునే వాళ్ళు అన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. అయితే చోళ రాజ్యం ఉత్తర తమిళనాడు, ఓకేనా, చోళ రాజ్యం అనేది ఉత్తర తమిళనాడులో ఉంది. అదేవిధంగా చేర రాజ్యం అనేది కేరళ ప్రాంతంలో ఉండగా, అంటే తమిళనాడు కేరళ ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల పాండ్య రాజ్యం అనేది దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ఉందన్న విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాజ్యాలను స్థాపించింది ఎవరు? చోళ రాజ్యాన్ని స్థాపించిన వాడి పేరు ఎలారా అనేటటువంటి వాడు చోళ రాజ్యాన్ని స్థాపించాడు. చేర రాజ్యాన్ని ఉది వాంజల్ అనేటటువంటి వ్యక్తి చోళ రాజ్యాన్ని స్థాపించాడు, చేర రాజ్యాన్ని. పాండ్య రాజ్యాన్ని ముది కుడిమి అనేటటువంటి వాడు స్థాపించాడు. వీళ్ళ గురించి అడుగుతాడో అడగడో నాకు తెలియదు, కానీ వీళ్ళు స్థాపించిన ఈ 3 రాజ్యాల్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మగాడు ఉన్నాడండి, అర్థమైందా? ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క మగాడు ఉన్నారు. ఆ మగాడు మిగతా రాజ్యాలన్నింటినీ కూడా ప్రభావితం చేసి ఒక ఆట ఆడుకున్నాడు. ఉదాహరణకి చూడండి, ఈ ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకున్నా చాలు. చోళ రాజ్యంలో కరికాల చోళుడు అనే రాజు ఉన్నాడు. వీడు మగాడు. ఎందుకు అంటున్నానంటే వీడు తమిళనాడు ప్రాంతాన్ని మాత్రమే జయించలేదు, అర్థమైందా? అంటే వీడు వాళ్ళ చోళ రాజ్యంలో ఆధిపత్యాన్ని వహించి చేర రాజ్యాన్నో పాండ్య రాజ్యాన్నో మాత్రమే ఓడించలేదు, ఏకంగా శ్రీలంక దేశానికి వెళ్ళిండండి దండయాత్రకి. శ్రీలంక దేశానికి దండయాత్రకి వెళ్ళాడు. ఎక్కడైనా మీరు కనీవిని ఎరిగి ఉండరేమో, భారతదేశ చక్రవర్తులు బయట దేశాలకు వెళ్ళి దండయాత్రలు చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్న చరిత్ర బహుశా నాకు తెలిసినంతవరకు నేను ఎక్కడా అతి తక్కువగా చదువుకుని ఉంటా నా పిహెచ్డి వరకు కూడా. ఎందుకంటే భారతదేశానికి చెందిన చక్రవర్తులు ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు, కానీ బయట వాళ్ళు మన భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆర్యుల దగ్గర నుంచి మొదలు పెడితే అరబ్బుల వరకు బ్రిటిష్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మన దేశం మీదనే పడ్డరు, మన దేశాన్ని ఆక్రమించారు. కానీ మన భారతీయ చక్రవర్తి అనేవాడు ఒక బయట ప్రాంతానికి వెళ్ళి వారి యొక్క సత్తా చూపించడం అనేది
చరిత్రలో మొట్టమొదటిసారిగా కరికాల చోళుడు అనేవాడు చేశాడు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. దీని చరిత్రని తర్వాత కాలంలో చోళులు చదువుకున్నారట్టుంది. అందుకని చూడండి, నవీన చోళులు కాలంలో రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు అనే వాళ్ళు కూడా మళ్ళీ శ్రీలంక ప్రాంతం మీదకి దండయాత్రకి వెళ్ళారు. అంటే ఈయనలాగా మేము కూడా చేయాలని చెప్పి తర్వాత కాలంలో ఈయన ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని తర్వాత కాలంలో కొంతమంది వెళ్ళి ఉంటారు. కానీ క్రీస్తు పూర్వంలో భారతదేశానికి నుంచి బయట ప్రపంచానికి వెళ్ళిన మొట్టమొదటి చక్రవర్తిగా వీని చెప్తారు. చూడండి, భారతదేశం, ఇందాక ఒక మాట అన్నాను, భారతదేశానికి సంబంధించిన చక్రవర్తులు ఎవరూ కూడా బయట దేశాలకు వెళ్ళలేదు, వేరే వాళ్ళే మన దేశానికి వచ్చారని చెప్పిన. ఎందుకో తెలుసా? మందే పెద్ద ఉపఖండం అంత ఉంటుంది. ఇంత పెద్ద ఉపఖండాన్ని ఒక్క చక్రవర్తి వాళ్ళు ఏడుబల్లో పెట్టుకోవటమే పెద్ద కష్టం. ఇంకా బయట దేశాలకు ఏడెళ్తారండి? మందే పెద్ద పెద్ద రాజ్యాలున్న చుట్టుపక్కల వీటిని జయించుకోవటానికే జీవితం మొత్తం కష్టపడాల్సి వచ్చేది. అందుకని మనోళ్ళు ఎవరూ వెళ్ళలే. అవతలలోనే మన దేశం మీద ఆశపడ్డారు, అభాసు పాలయ్యారు. ఆ విషయం మనం పక్కన పెడితే చూడండి, కరికాల చోళుడు వీడు ఎంత గొప్పోడంటే, శ్రీలంక దేశానికి దండయాత్రకు వెళ్ళి ఆ శ్రీలంక చక్రవర్తిని పిచ్చి పిచ్చిగా ఓడించి ఆ శ్రీలంక చక్రవర్తి దగ్గర ఉన్న సైనికుల్ని 12,000 మందిని 12,000 మందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకొని వచ్చి వాళ్ళ రాజ్యంలో కావేరీ నదికి ఆనకట్ట కట్టించిన గొప్ప చక్రవర్తి అన్నమాట. చూడండి, వీడు ఫ్రీగా వచ్చేటట్టు చేసుకొని 12,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చుకొని కావేరీ నదికి ఆనకట్ట కట్టించిన చక్రవర్తిగా చరిత్రలో చిరకీర్తి పొందాడు కరికాల చోళుడు. ఓకేనా? వాడు యుద్ధ రంగంలోకి వెళితేనంట, కరి అంటే ఏనుగు కాలు, వీడు యుద్ధ రంగంలో కాలు పెడితే కరి ఏనుగులు దడుచుకొని వెళ్ళాయంట. వామ్మో ఎముడొచ్చిండ్రో అని, వీడు ఎముల్లాగా పడేవంట ఏనుగులకి. అంత పేరు ప్రతిష్టలు పొందినవాడు కరికాల చోళుడు. ఆ వంశంలోనే గొప్పోడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చేరరాజ్యం. చేరరాజ్యంలో చక్రవర్తి గొప్పోడు సెంగుట్టవాన్. సెంగుట్టవాన్ అనేటటువంటి చక్రవర్తి, వీడు ఈడు పరిపాలన చేసేటప్పుడు వీళ్ళని ఓడించాడు. అంటే చోళుల్ని, పాండ్యుల్ని ఓడించాడు. మరి ఈడుండుగా సార్ అంటే, ఒకటే మీరు బండ గుర్తు పెట్టుకోండి, నేను అందరూ ఒకే టైంలో రాలేదు. ఇప్పుడు కరికాల చోళుడు అనేవాడు పరిపాలన, చోళ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఈ చేర రాజ్యంలో, పాండ్యరాజ్యంలో కూడా నిద్రమొక్కు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ సెంగుట్టవాన్ అనే రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ రెండు రాజ్యాల్లో కూడా నిద్రమొక్కు వాళ్ళు ఉన్నారు. ఒకే టైంలో ముగ్గురు హీరోలు రాలేదు, వేరు వేరు టైంలో వచ్చారు. వీడి టైంలోనూ వీళ్ళు వీళ్ళని ఆడుకుండు, వీడి టైంలో వీళ్ళిద్దరిని ఆడుకుండు. ఇక చూడండి, మూడవ పాండ్యరాజ్యం. పాండ్యరాజ్యానికి రాజు ఎవరయ్యా అంటే, ప్రత్యేకంగా నెడుంజలియన్. వీడు ఇంకా సూపర్. వీడు సూపర్ అంటే యుద్ధాలు చేయటం ఎంతైతే చేశాడో. ఆ రోజుల్లో ఒక మహాపతివ్రత ఉండేది తమిళ ప్రాంతంలో, ఆమె పేరు కన్నగి. కన్నగి అనేటట్టు ఒక మహాపతివ్రత, తన భర్త ప్రాణాలను నిలబెట్టుకోవటం కోసం ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట కన్నగి. ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి నెడుంజలియను ఆమె విగ్రహాన్ని తయారు చేయించి ఆడ ప్రతిష్ఠించాలని చెప్పి ఎక్కడో రాయో రప్పబెట్టి చేయలే, గంగానది ఏరియా నుంచి రాయిని తెప్పించి, శిలను తెప్పించి కన్నగి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చక్రవర్తి ఎవరంటే నెడుంజలియన్. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో పరిపాలన చేశారు. రేపు మిమ్మల్ని ఎగ్జామ్లు అడుగుతాడు, ఏ రాజ్యానికి ఎవడు గొప్పోడు, ఏ రాజ్యం అంటాడు. అదేవిధంగా చోళ రాజ్యానికి ఏదంటే అధికారిక చిహ్నం ఏదంటాడు, చోళ రాజ్యానికి పులి, చేర రాజ్యానికి విల్లు, పాండ్య రాజ్యానికి చేప, ఇలాంటివన్నీ కూడా రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. అది మనం ప్రత్యేకం చదువుతాం. మరి ఇది కాదు, ఇది ఒక కోణం మాత్రమే. రేపు ఎగ్జామ్లు మిమ్మల్ని అడిగేది ఇది ఒక కోణం మాత్రమే. అసలు కోణం ఏంటంటే, సంఘం యుగం అంటే అర్థం ఏంటంటే, మన మూడు రాజ్యాలు బద్ధ శత్రువులు. ఈ మూడు రాజ్యాలు బద్ధ శత్రువులు అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా, ఈ మూడు రాజ్యాలతో వాళ్ళు కవులు ఉంటారు కదా, కవులు రచయితలు, వాళ్ళు ఏం చేశారంటే, అరే తమ్ముడు మన రాజ్యం మీ రాజ్యం వాడికి, మా రాజ్యం వాడికి మీ రాజ్యం వాడికి పడదు, అవన్నీ వాళ్ళు ఆధిపత్యం కోసం కొట్టుకుంటారు. కానీ మనందరి ఉమ్మడి భాష ఏంది, తమిళం. అందుకని రాజకీయాలనే విషయం పక్కన పెట్టి మన తమిళ భాషను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి ప్రాచీన తమిళ రాజ్యాలలోని ఈ మూడు రాజ్యాల్లోని కవులు, పండితులు, మధురై, తమిళ రాజ్య పాండ్య రాజధాని అనేటువంటి మధురైలో
మూడు సార్లు సమావేశం అయ్యారు. ఆ సమావేశాన్ని కవి పండితుల పరిషత్ అంటారు. ఆ కవి పండితుల పరిషత్ని తమిళ భాషలో ఏమని పిలిచారంటే సంగం యుగం. రేపు ఎగ్జామ్ ఏమంటాడు, సంగం యుగం అంటే అర్థం ఏంటంటే ప్రాచీన తమిళ రాజ్యాల్లోని కవి పండితుల పరిషత్ని సంగం యుగం అనే పేరుతో పిలుస్తారంటారు. ఇవి మూడు జరిగినాయి, మధురైలో జరిగినాయి, అద్భుతమైన పుస్తకాలు వచ్చినాయి. వీటి గురించి మనం ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసులో అధ్యయనం చేద్దాం డెప్త్గా. అసలు ఈ సంగం యుగం అనేటటువంటి టాపిక్ గురించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో మనం చూద్దాం. ఓకేనండి, చూడండి. సంగం యుగం ఈ టాపిక్ నుంచి అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఇవే అడుగుతాడు, ఇవే చదవండి అని నేను చెప్పట్లేదు. ఏది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. దయచేసి గమనించండి, చూడండి. ఇక చూడండి, ప్రాచీన తమిళ రాజ్యాలైన చోర, చేర, పాండ్య రాజ్యాల గురించి ప్రస్తావించిన అశోకుడి శిలాశాసనం ఏది అన్నాడు. ఇందాక చెప్పినాం, ఆల్రెడీ మీరు పెడతారు. 13వ శిలాశాసనం. నెక్స్ట్, సింహళంపై దండెత్తి 12,000 మంది యుద్ధ ఖైదీలను తీసుకువచ్చి కావేరీ నదికి ఆనకట్ట కట్టించిన చక్రవర్తి కరికాల చోళుడు. ఓకేనా, ఇవి అక్కడ చెప్పింది. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయంటే అలా అయినా మీరు గుర్తుంచుకుంటారని. ఇవే అడుగుతాడు రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా. ఎక్కువ అడగటానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్నలు మాత్రం ఇవి నానా, దయచేసి గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక చూడండి, సంగం యుగంలో ప్రజల ఆరాధ్య దైవం ఎన్నిసార్లు అడిగిండోనండి మురుగన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంగం యుగంలో ఎక్కువగా ఆరాధించబడిన దైవం మీ అందరికీ తెలుసు. తమిళనాడు ఏరియాలో మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన్నే కుమారస్వామి అంటారు, సర్వసేనుడు అంటారు. అర్థమైనా, ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు, ఆయన్ని బాగా ఆరాధిస్తారు. మనకి అరుణాచలం, అర్థమైందండి, మన రజనీకాంత్ అరుణాచలం అని మనం అంటుంటాం కదా, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడని చెప్తాం. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ దేవుణ్ణి ఎక్కువగా అభిమానిస్తుంటారు, ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, తమిళ సాహిత్యంలో మొట్టమొదటి గ్రంథం తోల్ కప్పియం, తోల్ కప్పియార్ అనేవాడు రాశాడు, దాన్ని తోల్ కప్పియం అనే పేరుతో పిలుస్తారు. ఇది తమిళ రాజ్యాల్లో మొట్టమొదటి గ్రంథంగా చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ శిలప్పధికారం. శిలప్పధికారం అనే గ్రంథాన్ని ఇయ్యే రేపు మిమ్మల్ని అడిగేది. శిలప్పధికారాన్ని ఎవరు రాశారు? ఇలంగో అడిగల్. ఇలంగో అడిగల్ అనేవాడు శిలప్పధికారం. మణిమేకల సెంగుట్ట, మణిమేకల అర్థమైందండి, సెంగుట్టవాన్ ప్రత్యేకంగా అర్థమైందండి. ఇలంగో అడిగల్ శిలప్పధికారం సెంగుట్టవాన్, ఇది ఏది ఇందాక ప్రత్యేకం మనం చెప్పినాం. సిత్తలై సత్తువార్, మణిమేకల అనే గ్రంథం రచించింది సిత్తలై సత్తువార్. జీవక చింతామణి, దాన్ని శివక చింతామణి పేరుతో పిలుస్తారు. దాన్ని రాసింది తిరుతక్క దేవరా, తిరుతక్క దేవరా, ఇలాంటి గ్రంథాలు అడుగుతాడు. ఓకేనా, చూడండి. మళ్ళీ రేపు శిలప్పధికారం రాసింది ఇలంగో అడిగలు, ఇలంగో అడిగలని నువ్వు బట్టి పట్టుకుని పోతావు. వాడు రేపు ఎగ్జామ్లు అడుగుతాడు శిలప్పధికారం అంటే అర్థం ఏందంటాడు. శిలప్పధికారం అంటే అర్థం ఏందంటే రత్నాల మణిహారం. ఓకేనండి, శిలప్పధికారం ఇది రాసింది ఎవరు? ఇలంగో అడిగల్. అర్థమైనా? నెక్స్ట్, మణిమేకల రాసింది ఎవరు? మణిమేకల అనే గ్రంథం రాసింది ఎవరు అని అంటే సిత్తలై సత్తువార్, సిత్తలై సత్తువార్. అర్థమైందా? మరి రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సిత్తలై సత్తువార్ అంటే అర్థమైంది, సిత్తలై సత్తువార్ అనేవాడు రాశాడు. మణిమేకలు అంటే అర్థమైంది వడ్డాణం, వడ్డాణాన్ని మణిమేకల అనే పేరుతో పిలుస్తారు. మణిమేకల అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఒక రకంగా సమాజంలో చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటే ఆ అమ్మాయి మీద జనాలందరూ కూడా మీ అమ్మ మంచోడు కాదు, మీ నాన్న మంచోడు కాదని చెప్పి పాపం అమ్మాయిని బాగా అపహాస్యం చేసేవాళ్ళు. అయితే నిజం చెప్పాలంటే ఆమె ఒక వేశ్యకు పుట్టిన బిడ్డ. అయితే ఆమెను బాగా అందరూ అవమానం చేస్తుంటే ఆమె జైన మతంలో జాయిన్ అయ్యి తన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకుంది అనేది అద్భుతమైన కథతో ఇగో సిత్తలై సత్తువార్ అనేవాడు మణిమేకల అనే పేరుతో గ్రంథం రాశాడు. ఓకేనా, అదంతా మనం తర్వాత అధ్యయనం చేద్దాం. ఓకేనా, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే మరి ప్రాక్టీ జతపరచడం చూద్దాం. చూడండి, తమిళ బైబిల్, తమిళ బైబిల్ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు అంటారు? అంటే చూడండి, తిరుక్కురల్ అనే గ్రంథాన్ని. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు? తమిళ బైబిలు, శిలప్పధికారం, మణిమేకలై, మధురై, నెడుంజలియన్. ఓకేనా, పాండ్యరాజు, సిత్తలై సత్తువారు, నెక్స్ట్ సంగం పరిషత్తు, తిరుక్కురల్, ఇలంగో అడిగల్. ఓకేనండి, ఇగో తమిళ బైబిల్ అని దేన్ని అంటారు అన్నాడు. తమిళ బైబిల్ అని తిరుక్కురల్ అనే గ్రంథాన్ని తమిళ బైబిల్ అనే పేరుతో పిలుస్తారు. అంటే క్రిస్టియన్స్కి సోదరులకి బైబిల్ ఎంత ముఖ్యమో ఈ తమిళం వాళ్ళకి తమిళ బైబిల్గా పేరు పొందింది తిరుక్కురల్, అంత ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, శిలప్పధికారం అనే గ్రంథం ఎవరు రాశారండి? ఇందాకే నేను చెప్పినగా ఇలంగో అడిగల్.
ఓకే నెక్స్ట్ మణిమేకలై సిత్తలై సత్వార్ సిత్తలై సత్వార్ ఎవరో కాదండి ఇందాక మనం చోళ పాండ్య రాజ్యంలో చేర రాజ్యానికి సింగుట్టవాన్ అనే ఒక రాజు ఉన్నాడు అని చెప్పిన సింగుట్టవాన్ చోళ రాజ్యానికి కరికాల చోళుడు ఓకేనా చోళ రాజ్యానికి కరికాల చోళుడు చేర రాజ్యానికి సింగుట్టవాన్ పాండ్య రాజ్యానికి నెడుంజలి అని అన్నం అర్థమైందా అయితే చేర రాజ్యానికి చక్రవర్తి అయిన సింగుట్టవానికి ఈ సిత్తలై సత్వార్ అనేవాడు సోదరుడు అవుతాడు నెక్స్ట్ చూడండి మణిమేకలై రాశాడు మధురై మధురై ఏంది ప్రసిద్ధి సంగం సమావేశాలకి ప్రసిద్ధి ఓకేనా సంగం సమావేశాలు మూడు జరిగినాయి అని చెప్పిన కవి పండితుల పరిషత్తు అర్థమైందా నెక్స్ట్ నెడుంజలియన్ అనేవాడు పాండ్యరాజు ఓకేనా ఇలా ప్రశ్నలు అడుగుతాడు ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం నేను నాకున్నటువంటి అవగాహనతో నేను చెప్తున్నాను కావాలంటే తమిళ ప్రాచీన రాజ్యాల గురించి ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కసారి ఈ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్లాస్ దీనికి సంబంధించినైనా మీరు బిట్లు చూడండి ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ పావు గంట క్లాసులో ఖచ్చితంగా ఒకటి రెండు ఆ బిట్లు ఇవే అడుగుతాడండి ఏమీ అడగటానికి అవకాశమే లేదు తమిళ ప్రాచీన పరిషత్తుని ఏమంటారు లేకపోతే సిత్తలై సత్వార్ రచించింది ఎవరు లేకపోతే ఇలింగో అడిగలు ఏం రాశాడు వాడు మన తర్వాత రత్నాల మణిహారం అని దేన్ని అంటారు అడ్డానం అని దేన్ని అంటారు మురుగని ఎవరంటాడు కన్నగి అనే పతివ్రత ఇది అడుగుతాడు వీటికి సంబంధించింది మనం తర్వాత అధ్యయనం చేద్దాం.